इंगो पक चूस्ते मोट्टमोदटिसारी चदुवुकुन्न व्यक्तुल्नि बड़ुगु बलहीन वर्गाल नुंचि राजकीयालकु तीसुकोच्चिन व्यक्ति एन్టీఆర్ मामूलुगा इंट्लो उंटे अंतवरकु भूस्वामुलु पेत्तंदारुल व्यवस्थ वाळ्ळदे उंटे तेलंगाणलो मरी अन्यायंगा एदैना स्वातंत्र वच्चिंदंटे पटेल पट्वारी व्यवस्थ रद्दु चेसिन तर्वातने తెలంగాణ నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు, కొత్త వాళ్ళ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, యువకుల రాజకీయాలు తీసుకొచ్చారు. ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజుకి కూడా బ్రహ్మాండంగా నాయకులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈ రోజు నేను మళ్ళీ ఒకటే కోరుతున్నా మిమ్మల్ందర్నీ, ఈ రోజు మీలో ఒక స్ఫూర్తి రావాలి. ఎందుకో తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలంతా కూడా ఈ రోజు కూడా ఒక వేదిక కావాలని చూస్తున్నారు. ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని విరిగిపడిన వర్గాలకు మాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మాకు ఒక పార్టీ ఉండాలి, తద్వారా మా భవిష్యత్తుకు మేము రూపకల్పన చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆ దానికి కూడా జ్ఞానేశ్వర్ గాని ఇక్కడే నాయకులందరూ పనిచేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విరిగిపడిన వర్గాలే కాదు, షెడ్యూల్ కులాల కోసరం, షెడ్యూల్ తెగల కోసరం, మైనారిటీ సోదరుల కోసరం ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ కోసరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరికం పోయే వరకు, ఆర్థిక అసమానత తగ్గే వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇంకొక పక్కన చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇప్పుడే మన వాళ్ళు చాలా మంది చెప్పారు ఏమేం చేశామని. మన నర్సిరెడ్డి అయితే మొత్తం చదివేశాడు ఒకసారి, ఏమేం చేసావన్నీ కూడా చదివాడు. ఇంకో పక్కన మన నాయకులు కూడా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఈ దేశంలో రాజకీయాలకి నూతన డెఫినేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నూతన డెఫినేషన్ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు రాజకీయం అంటే ఏదో అధికారం ఇస్తారు, ఈ అధికారాన్ని ఉపయోగించుకుని 4 రోజులు 5 ఏళ్ళు ఉంటాము, ఆ పదవి అనుభవిస్తాం, ఏదో పరిపాలన చేస్తాం అనుకునేవారు. అది కాకుండా ఇది కాదు రాజకీయం. రాజకీయం అంటే పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి బట్టుండాలి, అదే సమయంలో ఉండడానికి నీడుండాలి, వాళ్లకు మెరుగైన జీవితం ఇవ్వాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి, ఒక పెద్ద ఆర్థిక రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంతమంది అయినా మాట్లాడచ్చు, ఆ రోజుట్లో 2 రూపాయల కేజీ బియ్యం ఇవ్వాలని ఆలోచన వచ్చిందంటే దాని తర్వాత 20 ఏళ్లలో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది. ఆ రోజు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే ఆస్తి హక్కు భారతదేశం మొత్తం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక్క సంస్కరణ కాదు, ఆ రోజే అధికార వికేంద్రీకరణకు అవసరం నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలంటే ఒక ఊరికి, ఎండిఓ ఆఫీసు పోవాలంటే ఒక ఊరు, పోలీస్ స్టేషన్ ఇంకొక ఊరు, ఇది మంచిది కాదని మండల వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఇంట్లో నుంచి బయలుదేరి మండలానికి వెళ్తే మళ్ళా సాయంత్రానికి ఇంటికొచ్చే ఏర్పాటు చేశారంటే పరిపాలన పేదవాడి ముంగిటికి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు.